మెదక్ జిల్లా నిజాంపేట మండలం కే వెంకటాపురు గ్రామానికి చెందిన కాసా రాజేష్ కోళ్ల ఫారంలో గత 3 రోజుల్లో అంతిచిక్కని వ్యాధితో సుమారు 5500 కోళ్లు మృతి చెందాయి. రోజుకి కొన్ని కోళ్ల చొప్పున 5000 కోళ్లు మృతి చెందాయని రైతు రాజేష్ బోరణ విలపించాడు. తాను తన కోళ్ల ఫారంలో 25 రోజుల క్రితం 5500 కోళ్లను వేశానని గత 3 రోజులుగా కోళ్లు మృతి చెందుతున్నాయని సుమారు 5000 కోళ్లు మృతి చెందాయన్నారు. అప్పులు చేసి మరీ కోళ్లు పెంచుతున్నామని తనకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసి తనను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మరి వెంకటాపూర్కే గ్రామం నిజాంపేట మండలం మెదక్ జిల్లా. నా పేరు కాసా రాజేశం. ఇట్లా బ్యాంకులో లోను అప్పు తీసుకొచ్చుకొని పోల్ట్రీ వేసుకున్నా. పోల్ట్రీ వేసుకుంటే కోళ్ళు మొత్తం విచ్చలవిడిగా చచ్చిపోయినాయి. ఇక్కడన్నీ అసలు ఏం సహకరించలేదు. ప్రకృతి వైరసా ఏమైనా రోగమా ఏం అర్థం కాలేదు. మొత్తం 5500 కోళ్ళు చచ్చిపోయినాయి. బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నా. దీనికి కొంచెం ప్రభుత్వం సీఎం సార్ కానీ కొంచెం పౌల్ట్రీ ఫార్మర్స్ను కొంచెం మామూలను కానీ కొంచెం ఆర్థికంలో కొంచెం ఆదుకోవాలని మనం చేస్తున్నాను. 100% ఇబ్బందులలో ఉన్నాము. లక్షల లక్షలు అప్లైనాయి. బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కట్టలేని పరిస్థితిలో ఉన్నాము. నాయందు దయదలిచి ప్రభుత్వం సీఎం సారు మనవి ఏమన్నా కొంత ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థితిలో ఉన్నాము. ఇక్కడ అసలు మాకు ఇక్కడ వస్తేనే మాకు కన్నలాగా నీళ్ళు వస్తున్నాయి. చాలా అంటే చాలా ఇబ్బందులలో ఉన్నాము. ఏమన్నా కొంత ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా కోరుతున్నాం సార్ ప్లీజ్. దీనికి మీడియా మిత్రులను పక్క క్లారిటీ తెలుసుకొని కూడా మన ఎమ్మెల్యే పద్మదేవేంద్ర రెడ్డి గారు కానీ సీఎం సార్ కానీ పక్క మాకు ఏదైనా రిజల్ట్ సాటిస్ఫాక్షన్ ఉంటేనే మాకు ఏమైనా ఆర్థిక సాయం చేయవలసిందిగా కోరుతున్నాము.